శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రాంతంలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో వైసీపీ ప్రచార సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుగుంట విమానాశ్రయం పాత మార్గం నందుగల ఓ ప్రైవేట్ గోడౌన్ వద్ద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న లారీని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేశారు. గోడౌన్ కు సంబంధించిన సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ రాకను గమనించి తాళాలు వేసి పరారయ్యారు. గోడౌన్ లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు ఇతరితర వస్తువులు ఉన్నాయన్న అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ విచారిస్తున్నారు. పూర్తి విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ప్రతిపక్ష నాయకులు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభపరచడానికి కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రిని గోడౌన్ లో దాచి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసి ఎన్నికలకు అనర్హులుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీకి చెందిన భారీ ఎత్తున ఏదైతే కానుకల పేరుతో ఓటర్లు మభ్య పెట్టాలనే కానుకల పేరుతో గోడౌన్లు కోట్లాది రూపాయలు విలువ చేస్తే సామాగ్రిని ఇక్కడ నిల్వ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఇక్కడ లారీకి లోడ్ అవుతా ఉంటే మా పార్టీ నాయకులంతా వచ్చి అడ్డగించి ఏమి లోడ్ చేస్తున్నారు ఏమని దీనిపైన ప్రశ్నిస్తే ఇంతవరకు ఇక్కడ అధికారులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అంటే ఇప్పుడు 5:30 అవుతాంది టైము. 5:30 గంటల వరకు పోలీసులు గాని కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వాస్తవంగా దాంట్లో నిజంగా ఎవరైనా ఇక్కడ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన సరుకు ఉంటే వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి తీసుకెళ్లొచ్చు. దానికి తగ్గ రసీదు చూపించి ఈ పొద్దు ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అధికారుల పైన వెంటనే దీనికి సంబంధించి 3:30 గంటల సేపు ఇక్కడ కార్యకర్తలు ఉంటే ఇందువల్ల ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఎన్నికల అధికారి ఎందుకు రాడు ఇక్కడికి? కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇది కాళహస్తి నియోజకవర్గము, అటు చంద్రగిరికి ఇతరత్ర ప్రాంతాలకు తరలించేదానికి గోడౌన్ లో డబ్బులు దాచారా? లేకపోతే వస్తు సామాగ్రి కానుకలు ఇచ్చేదానికి కోట్లాది రూపాయలు ఇక్కడ చేస్తామంటే చోద్యం చూస్తామంది ఇక్కడ గవర్నమెంట్. కాబట్టి ఎన్నికల విధులు నిర్వహించే అధికార గణానికి మేము చెప్తా ఉన్నాం, వాస్తవాలను విధులు పంచనామా చేయండి.